మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే రైలుని చూసాము. మరి ప్రజెంట్ నుంచి పాస్ట్కి వెళ్ళే రైలును మీరు చూసారా? అలాంటి ట్రైన్ ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూడండి. మనలో చాలామంది హ్యారీ పోటర్ సినిమా చూసే ఉంటారు. అందులో ఒక మ్యాజిక్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ మీద ఉండే స్తంభంలోకి వెళ్తే ఓ ట్రైన్ వచ్చి ప్రయాణికులను మాయాలోకానికి తీసుకెళ్తుంది. అయితే ఇప్పుడు మాయలు మంత్రాలు లేవనుకోండి, కానీ వాటి గురించి మనం ఎప్పుడైనా విన్నా కానీ వాటి గురించి పుస్తకాల్లో చదివినా సినిమాల్లో చూసినా భలే థ్రిల్గా ఉంటాయి కదా. కానీ రియల్ లైఫ్లో అలాంటి వింతలు జరిగితే, ఆ హ్యారీ పోటర్ సినిమాలో లాగే ఒక రైలు ప్రయాణికులతో మాయమైపోతే, అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్న ఈ ప్రపంచంలో కూడా అలాంటి వింతలు జరుగుతాయనుకుంటున్నారా? కానీ ఈ ఘటన 109 ఏళ్ల కిందట ఇటలీలో జరిగింది. ఎందుకంటే ఆ రైలు నిజంగానే కనిపించకుండా పోయింది. రోమ్ నగరంలో జెన్నేటి అనే కంపెనీ తయారు చేసిన రైల్లో 104 మంది ప్రయాణికులు బయలుదేరారు. పర్వత ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలు సుమారు 1 కిలోమీటర్ పొడవున్న సొరంగంలోకి ప్రవేశించింది. అంతే, ఆ రైలు తర్వాత స్టేషన్కు చేరలేదు. అయితే అందరూ ఈ ట్రైన్కు ప్రమాదం జరిగిందని అనుకున్నారు. మరి ఈ రైలుకి ఏం జరిగింది? ఈ విషయం తెలుసుకోవడానికి రైల్వే అధికారులు, పోలీసులు హడావుడిగా ఆ రైలు కనిపించకుండా పోయిన సొరంగం వద్దకు చేరారు. కిలోమీటర్ పొడవున నడుచుకొని వెళ్ళారు, కానీ ఆ రైలు మాత్రం కనిపించలేదు. ఆ సొరంగం నుంచి వెళ్ళడానికి వేరే మార్గం కూడా లేదు. మరి ఆ రైలు ఏమైనట్లు? ఒక ఇంజన్ మరియు 3 బోగీలతో బయలుదేరిన అంత పెద్ద రైలు ఏమైంది? ఈ మిస్టరీ గురించి ఆ రైలు నుంచి బయటకు దూకిన 2 ప్రయాణికులు చెప్పారు. వాళ్ళు ఆ రోజు జరిగిన సంఘటన గురించి చెప్తున్నప్పుడు భయంతో వణికిపోయారు. రైలు సొరంగంలోకి ప్రవేశిస్తుండగా తెల్లని పొగ రైలు మొత్తాన్ని కప్పేసింది. ఏదో ప్రమాదం జరుగుతుందని వారు రైల్లో నుంచి దూకేశామని చెప్పారు. ఆ తర్వాత రైలుకు ఏమైందో వారికి కూడా తెలియదన్నారు. ఈ విషయంలో అధికారులు ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని ఆశతో మళ్ళీ ఆ సొరంగం వద్దకు వెళ్ళారు. అయినా వారికి ఎటువంటి సమాచారం దొరక్క ఇటువంటి ఘటన మళ్ళీ జరగకూడదని రైల్వే అధికారులు ఆ సొరంగాన్ని ముగించేశారు. అయితే అప్పట్లో వాళ్ళు జరగడం వలన ఆ సొరంగం కుప్ప కూలిపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇటలీలో రైల్వే మ్యూజియంలో ఇప్పటికీ ఆ రైలు మోడల్ అందరూ చూడడానికి అవైలబుల్గా ఉంది. అయితే 1926లో ఈ రైలు గురించి ఓ రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్టు ఆశ్చర్యపోయే నిజాలను బయటపెట్టింది. అది ఏంటంటే 1926లో మిస్ అయిన ప్రయాణికులు 1845లో కనిపించారు. ఇదేదో టైం ట్రావెలింగ్లా ఉంది కదా. మీరు 24 సినిమా చూసినట్లయితే అందులో హీరో ఒక టైం వాచ్ని కనుక్కొని పాస్ట్లోకి వెళ్తాడు. ఇదేదో ఆ సినిమాకి తగ్గట్లుగానే ఉంది కదా. కానీ ఇక్కడ వీరు వారికి తెలియకుండానే పాస్ట్లోకి వెళ్ళారు. 1845లో కనిపించిన ప్రయాణికులని అదుపులోకి తీసుకున్న మెక్సికో అధికారులు వారిని మెంటల్ హాస్పిటల్లో చేర్చారు. ఎందుకంటే వాళ్ళు ఇటలీ నుంచి జెన్నేటి ట్రైన్లో వచ్చామని చెప్పారు. ఇటలీకి సుమారు 10,000 కిలోమీటర్ల దూరంలో మెక్సికో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే విమానంలో వెళ్ళాలి, లేకపోతే సముద్ర మార్గంలో వెళ్ళాలి. రైలు సముద్రం నుంచి ప్రయాణించడం సాధ్యం కాదు. దీంతో మెక్సికో అధికారులు ఆ ప్రయాణికులను పిచ్చోళ్ళేమో అని అనుకొని మెంటల్ హాస్పిటల్లో ఉంచారు. వాళ్ళని ఎక్కడి నుండి వచ్చారని అడిగితే వాళ్ళంతా రోమ్ నుంచి వచ్చామని చెప్పడంతో మెక్సికో అధికారులు ఇటలీ అధికారులను సంప్రదించారు. అయితే అది 1845వ సంవత్సరం కావడం వలన అప్పటికీ ఆ ఘటన జరగలేదు. దీనితో వాళ్ళు ఆ ప్రయాణికులు తమ దేశం వాళ్ళు కాదని, అంటే రైలే తమ వద్ద లేదని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ ప్రయాణికుల్లో ఓ వ్యక్తి వద్ద లభించిన డున్హిల్ కంపెనీకి చెందిన సిగరెట్ పెట్టె మీద 1907 అని ఉంది. ఆ సిగరెట్ ప్యాకెట్ ఇప్పటికీ మెక్సికోలోనే ఉంది. అయితే ఇంకా ఈ మిస్టరీ అయిపోయిందనుకుంటున్నారా? ఆ రైలు మన ఇండియాలో కూడా కనిపించింది. నమ్మలేని విషయం ఏంటంటే ఆ రైలు ఇండియా, రష్యా, జర్మనీ, రొమానియా, ఇటలీలో కనిపిస్తూ మాయమవుతున్నట్లు చెబుతున్నారు. 1991లో ఉక్రెయిన్లోని పోల్టావా ప్రాంతంలో ఈ రైలు కనిపించింది. ఆత్మలపై పరిశోధనలు జరిపే ఓ పారానార్మల్ పరిశోధకుడు ఈ రైలుకి ప్రవేశించాడని, ఆ తర్వాత మళ్ళీ అతడి ఆచూకీ తెలియలేదని సమాచారం ఉంది. ఆ రైలుకు 3 బోగీలు ఉన్నాయని, వాటి కిటికీలు కట్టెలతో మూసి ఉన్నాయని ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పారు. మరి ఈ ట్రైన్ మిస్టరీ ఏంటి? రైలు మాయమైందనే విషయాన్ని నమ్మలేము, కానీ సొరంగం దాటి వెళ్ళని ఆ రైలు దారి మధ్యలో ఏమైంది? సొరంగం వద్ద వెతకడానికి వెళ్ళిన అధికారులకు ఆ రైలు ఎందుకు కనిపించలేదు? ఆ రైల్లో మిస్ అయిన 104 మంది ఇటాలియన్లు మళ్ళీ మెక్సికోలో ఎలా కనిపించారు అనే ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీలుగా మిగిలిపోయాయి. ఎవరైనా ఈ కథను సృష్టించారా అనే సందేశాలు కూడా ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ చూసిన చాలామంది ప్యారలల్ యూనివర్స్ ఉందని అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.